గత 2 నెలలుగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టికెట్ వ్యవహారంపై చిక్కుముడి వేడింది. పార్టీ అధిష్టానం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యను నియమిస్తున్నట్లు ఒక లేఖను విడుదల చేసింది. దీంతో తెలుగు తమ్ముళ్ళు కృష్ణుడి వైపు ఉంటారా లేక అన్న కుమార్తె దివ్య వైపు ఉంటారా అన్న విషయం వేచి చూడాలి. ఏది ఏమైనా తుని టికెట్ విషయంలో కథ సుఖాంతం అయిందని చెప్పాలి.